వెమ్లవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పలువురు మహిళలు వృద్ధులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేయూత అందజేస్తున్నారు. తాజాగా వెమ్లవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామానికి చెందిన 70 సంవత్సరాల వృద్ధురాలు ముందుకొచ్చి తన దగ్గరున్న కొంత డబ్బును ఎన్నికల ఖర్చుల నిమిత్తం అందజేసి రాజన్న ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఆశీర్వదించడంతో ఉద్వేగానికి లోనైన ఆది శ్రీనివాస్ ఆమె దీవెనలు అందుకున్నారు. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో తాను భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆది శ్రీనివాస్. నానా యమునాల రాజన్న దయవాలారా, నువ్వు ఆది చీనన్న 5 ఏళ్ళ నువ్వు బాధపడవచ్చు, ఇప్పుడు చేతి కొట్టుకో, నువ్వు గెలవాలి మాకు మంచి చేయాలి. ఆ కేసీ ఏం చేసిండు, 5 కిలోల బియ్యం ఇస్తుండు, దాన్ని దీన్ని కొట్టుకుంటా మహిళతం గాని దాని ఏది మాకు పింఛని ఇవ్వబట్టి, ఆ పింఛని ఎందుకు, 5 కిలోల బియ్యం ఎన్నొద్దులు తీరు, ఆ 5 కిలోల బియ్యం ఎన్నొద్దులు తీరు, దాముల నీళ్లు తాగి దాముల వాడి సత్తురా నేనన్న నీ బాంచను, నువ్వు మంచిగా గెలవాలి నా పెద్ద కొడుకు, నువ్వు ఏమనాల రాజన్న దయవాలరా, నువ్వు మంచిగా గెలిచి నువ్వు మంచిగా అది బాంచను నానా. పెద్ద కొడుకు నా కుచ్చికొచ్చి నా ఇష్టం కొచ్చి నా బామకొచ్చి నా పెద్ద కొడుకు నా బామకొచ్చి.